అబద్ధాలని తెలంగాణ సమాజం ముందు ఉంచుతూ వస్తా ఉంది. దాంట్లో చాలామంది చాలా సందర్భాల్లో అనుకున్నటువంటి ఒక ప్రాజెక్టు ఐటిఐఆర్ ప్రాజెక్టు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వట్లేదని, అది ఇస్తే తెలంగాణకి 190,000 కోట్ల పైసలు వస్తాయని, దాంతోపాటు ప్రత్యక్షంగా 50,000 ఉద్యోగాలు, పరోక్షంగా లక్షలలో ఉద్యోగాలు వస్తాయి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ లేదని పదే పదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారత ప్రభుత్వం మీద ఒక క్రమ పద్ధతి ప్రకారం అసెంబ్లీలో అసెంబ్లీ బయట దాడి చేస్తూ వస్తా ఉన్నారు. చాలామంది ఐటీలో పనిచేస్తున్నటువంటి మిత్రులకి, ఐటీ కంపెనీలు నడుపుతున్నటువంటి యాజమాన్యాలకి అసలు వాట్ ఈజ్ ఐటీఐఆర్ అనే విషయంలో కొంత అవగాహన ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలని ఏదో ఐటీఐఆర్ అంటే హైటెక్ సిటీ లాగా పెద్ద బంగ్లా వస్తుందని, ఆ బంగ్లా రాగానే పొద్దుగలగానే 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయని, అది ఇస్తలేరు అనేటువంటి రీతి లోపల ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకని విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలకి, తెలంగాణ మేధావి సమాజానికి, మా మీడియా మిత్రులకి, మమ్మల్ని ఐటీఐఆర్ ప్రాజెక్టు రాలేదని ఇయ్యలేదని ప్రతిరోజు టీవీ ఛానళ్లలో సోషల్ మీడియాలో బదనాం చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా అసలు ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏంది, దాంట్లో కేంద్రం పాత్ర ఎంత, కేంద్రం ఇప్పటిదాకా ఏ పనులను పూర్తి చేసింది, కేంద్రం బాధ్యతల నుంచి తప్పుకుందా, రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తలేదా అనేది మీకు అందరికీ కూడా దయచేసి తెలియదని కాదు, మళ్ళొకసారి గుర్తు చేసి మా వల్ల పొరపాటు లేదనేది సమాజానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఇది ఐటీఐఆర్కు ఉండేటువంటి పూర్తి పేరు. ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అది కొన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతాల లోపల ఐటీ కంపెనీలు వస్తే వచ్చినటువంటి ఐటీ కంపెనీల ద్వారా ఉపాధి హామీ పెరుగుతుంది, అంటే ఎన్ఆర్ఈజీఎస్ కాదు, ఉద్యోగాలు వస్తాయి, ప్రజలకి ఉపాధి దొరుకుతుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఐటీ కంపెనీలు కొత్తగా రావడానికి అవకాశం కల్పిస్తాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం ఎక్కడెక్కడ కంపెనీలు పెట్టడాలి అనడానికి ఒక ఇన్వెస్ట్మెంట్ రీజియన్, అంటే ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసి రోడ్లు రైళ్ల కనెక్టివిటీ పెంచితే అక్కడ కొన్ని కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుందని 2009లో నాటి భారత ప్రభుత్వం ఒక ప్రాజెక్టు ఐటీఐఆర్ అనే పేరు మీద అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం మొత్తం దేశంలో 3 రాష్ట్రాల్లో ఇట్లాంటి ప్రాజెక్టులు పెట్టాలనేటువంటి ఒక ఆలోచన చేసింది. దాంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటి, కర్ణాటక ఒకటి, ఇంకొక రాష్ట్రం ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఇంకొక రాష్ట్రం, 3 రాష్ట్రాలకి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనని పంపించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు ఇస్తూ ప్రకటనలు చేసింది. 2009 నుంచి 2013 దాకా రకరకాల స్టేజీలలో, రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పది పదమూడు వరకు రకరకాలైనటువంటి స్టేజీలలో ఇది జరుగుతూ వచ్చింది. మొట్టమొదట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీగా దీన్ని తీసుకున్నది 29 మే 2008లో ఐటీఐఆర్లను పెట్టాలి డిఫరెంట్ స్టేట్స్లలో, దానివల్ల ఇన్వెస్ట్మెంట్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ సెక్టార్ డెవలప్ అవుతుంది అని చెప్పి భారత ప్రభుత్వం 2008లో అప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక పాలసీ డిసిషన్ తీసుకున్నారు. ఆ రోజు తీసుకున్నటువంటి పాలసీ డిసిషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ 9 మార్చి 2010 రోజు ఐటీఐఆర్ను డెవలప్ చేసినందుకు ఒక సూత్రప్రాయమైనటువంటి అంగీకారాన్ని తెలియజేస్తూ భాగ్యనగరం చుట్టూ 202 స్క్వేర్ కిలోమీటర్లలో 202 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ ఐటీఐఆర్ను డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళు ఒక ప్రపోజల్ భారత ప్రభుత్వానికి సబ్మిట్ చేసిండ్రు 9 మార్చి 2010 రోజు. ఫర్ క్రియేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఐటీఐఆర్ ఏరియా ఇన్ 202 స్క్వేర్ కిలోమీటర్స్, 202 స్క్వేర్ కిలోమీటర్లలో ఈ ప్రాజెక్టులో రోడ్లు ఎంత ఉండాలి, రైళ్ల రాకపోకలకి సంబంధించిన ఇవి ఎంత ఉండాలనే దానికోసమని ఒక ప్రపోజల్ వచ్చింది. మొత్తం ఏరియా వచ్చి 202 స్క్వేర్ కిలోమీటర్స్ ఆ రోజు ప్రతిపాదించారు. ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 219,440 కోట్లు అని చెప్పి 2010లో ప్రతిపాదించారు మన్మోహన్ సింగ్ గారు. యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించింది
2010లో 2 కోట్ల 219440 కోట్లు ఉండాలని అనుకున్నారు. అయితే ఇక్కడ మనం గమనంలోకి తీసుకోవాల్సింది మొత్తం ఐటిఆర్ ని రెండు విడతలుగా డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యింది భారత ప్రభుత్వం. నేను ఉన్నదినటి చెప్తా ఉన్నానన్న భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మధ్యలో జరిగిన కరెస్పాండెన్స్ ని అక్షరం తూచా తప్పకుండా చెప్తా ఉన్నాను. రేపు కేటీఆర్ గారు వచ్చి మళ్ళీ చర్చిద్దాం అంటే కూడా గివే ఉంటాయి గణాంకాలు తప్ప మారేది ఏముండదు ఇంటి లోపల. సో ఐటిఐఆర్ మొత్తాన్ని రెండు విడతలుగా డెవలప్ చేయాలని భారత ప్రభుత్వం 2010లో ప్రపోజ్ చేసింది. ఏంటి రెండు విడతలు? ఫేజ్ వన్ ఏంది? మొదటి ఫేజ్ ఎప్పుడు అంటే 2013 నుంచి 2018 వరకు మొదటి విడతగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలి అన్న. 2013 నుంచి 2018 వరకు 5 సంవత్సరాల్లో ఫస్ట్ ఫేజ్ కింద ఏం చేయాలనేది నేను మీకు మళ్ళీ చెప్తాను. రెండో విడత ఎప్పుడు అంటే 2018 నుంచి 2038 వరకు 20 ఇయర్స్ లో రోడ్లు ఎక్కడేయాలి రైళ్లు ఎక్కడేయాలి అనేది ఈ ఐటిఐఆర్ పూర్తి ప్రాజెక్ట్ లోపల దాన్ని రాసిండ్రు. దీనికి భారత ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎన్ని అంటే 4,863 కోట్లు భారత ప్రభుత్వం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రతిపాదనలు వచ్చినాయి. 4,863 కోట్లు ఓన్లీ. సో ఈ ప్రతిపాదనలు పోతే అప్పుడు భారత ప్రభుత్వం ఎంత శాంక్షన్ చేసింది అంటే 3,275 కోట్లని అన్న అడిగింది. 4,863 కోట్లు అడిగితే 3,275 కోట్లకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్ శాంక్షన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం శాంక్షన్ చేసింది 3,275 కోట్లు. ఇక దీంట్లో పనులు ఏమైనాయి ప్రపోజల్స్ ఏమైనాయి అనేది మనం ఒకసారి దయచేసి గమనం చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్ 2013 నుంచి 2018 మధ్యలో అయిపోవాల్సింది మొదటి విడత. ఆ మొదటి విడతలో ఏమేం చేయాలి, భారత ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇచ్చింది, తెలంగాణ ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇవ్వాలి, ఎవరు ఏమేం పనులు చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి పేపర్లలో కేటగారికల్ గా తేదీల వారీగా దాంట్లో చాలా స్పష్టంగా రాసి ఉన్నది. దీంట్లో భారత ప్రభుత్వం తన వంతుగా విడుదల చేయాల్సినటువంటి డబ్బులని ఫేజ్ వైజ్ గా విడుదల చేస్తూ వచ్చింది. ఏ రోజు ఎంత విడుదల చేసిందో కూడా నేను మీకు ఇప్పుడు కాగితాల రూపం లోపల మీకు అందజేస్తాను. అయితే తెలంగాణ ప్రభుత్వం తన వంతు వాటాగా చేయాల్సిన పనిని చేసిందా చేయలేదా, చేస్తే ఏం చేసినారు, ఎన్ని పనులు మిగిలిపోయినాయి అనేది నేను మీ ద్వారా గౌరవ మంత్రి కేటీఆర్ గారిని ప్రశ్నించదలుచుకున్నాను. పొద్దున్నేసి ఐటీఆర్ కేంద్రం ఇయ్యలేదు, ఐటీఆర్ కేంద్రం ఇయ్యలేదు, మాకు నష్టం జరిగింది అని చెప్తున్నటువంటి గౌరవ మంత్రి కేటీఆర్ గారు, ఇవి పూర్తిగా భారత ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్యలో జరిగినటువంటి కరెస్పాండెన్స్ ని మాత్రమే నేను మీ ముందు ఉంచేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాను. అంతకు మించి నేను వేరే అంశాలని గవర్నమెంట్ ని బదనాం చేయడానికి ఎక్కడ కూడా నేను ఇచ్చేస్తలేను. కాబట్టి దయచేసి నేను అడుగుతున్నటువంటి ఐటీ అనేటువంటి ఐటీఐఆర్ అనేటువంటి ఈ ప్రాజెక్టుకి సంబంధించి గౌరవనీయులు కేటీఆర్ గారిని బహిరంగ చర్చకు రావాల్సిందిగా నేను మీ ద్వారా వారిని ఆహ్వానిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలకి కేంద్రం ఇస్తలేదు, 190,000 కోట్లు తెలంగాణకు అన్యాయం జరిగింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్తున్నటువంటి మీరు ఐటీఐఆర్ ఫేజ్ వన్ 2013 నుంచి 2018 మధ్యలో పూర్తి కావాల్సినటువంటి ఐటీఐఆర్ ఫేజ్ వన్ లో మీరు ఏం చేయాలో ఏం చేసిందో ఒక్కసారి దయించి మీకు ఇచ్చినటువంటి పేపర్లలో ఉంది, మళ్ళీ ఒకసారి కూడా నేను మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్పాలనుకున్నాను. ఫేజ్ వన్ కింద ముందేం చేయమన్నారంటే ఫలక్నామా నుంచి ఉందా నగర్ దాకా, అక్కడి నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా కొత్త లైన్ వేయాలి అని ఒక ప్రతిపాదన ఐటీఐఆర్ లో వచ్చింది. దయించి మా మీడియా మిత్రులు గమనించాలి, ఫలక్నామా నుంచి ఉందా నగర్ దాకా, ఫలక్నామా టు ఉందా నగర్ దాకా ఏం చేయాలి, ఉన్న రైల్వే లైన్ ని డబులింగ్ చేయాలి, ఉన్న రైల్వే లైన్ ని ఎలక్ట్రిఫికేషన్ చేయాలి అనేది ఐటీఐఆర్ ఫేజ్ వన్ లో ఉన్నటువంటి అంశం. ఒక మాట చెప్పును కేటీఆర్ గారు, అసలు ఫలక్నామా నుంచి ఎంఎంటీఎస్ఓ మెట్రోనో మీరు ఏదో అన్నారు కదా, మన అసెంబ్లీలో వాగ్యుద్ధం జరిగింది కదా మీకు మీ సహజ మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ మధ్యలో, ఓల్డ్ సిటీకి మెట్రో ఎందుకు రాలేదని అక్బరుద్దీన్ అడిగిండ్రు. నేను కూడా అడుగుతున్నా, ఐటీఐఆర్ మీకు ఇచ్చినటువంటి పేజీలలో కనబడుతుందన్న డీటెయిల్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని ఉంది. ఫైనాన్షియల్ సపోర్ట్ సార్ట్ ఫ్రమ్ జీఓఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 85 కోట్లు, సెంట్రల్ సపోర్ట్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
85 కోట్లు ఇచ్చేసిర్రు. పని ఎప్పటికల్లా పూర్తి కావాలి? డిసెంబర్ 2015 కల్లా పూర్తి కావాలి. మీకు ఇచ్చిన టేబుల్లో సెకండ్ పేజీలో ఉందన్న. దాంట్లో ఏం రాసిండ్రు? MMTS ఫలక్నామా టు ఉందా నగర్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, న్యూ లైన్ ఫ్రమ్ ఉందా నగర్ టు ఎయిర్పోర్ట్ అండ్ డబ్లిన్ ఫ్రమ్ ఫలక్నామా టు ఉందా నగర్. ఫలక్నామా నుంచి ఉందా నగర్ దాకా రైల్వే లైన్ డబుల్ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంది అయితే, ఫలక్నామా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా కొత్త రైల్వే లైన్ వేయాల్సిన బాధ్యత, మెట్రో నిర్మించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. దీనికి కేంద్రం 85 కోట్లు అడిగిండ్రు వీళ్ళు. ఈ 85 కోట్లని కేంద్రం 2015లోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రిలీజ్ చేసింది. అసలు ఫలక్నామాకు మెట్రో వచ్చిందా? ఇమ్లివన్ బస్ స్టాండ్ నుంచి ఫలక్నామాకి ముందుగాల మెట్రో వచ్చిందా? పోయినసారి బడ్జెట్ లోనే గౌరవనీయులు ఆర్థిక మంత్రి హరీష్ గారు 500 కోట్ల రూపాయలు ఇమ్లిమన్ బస్ స్టాండ్ నుంచి ఫలక్నామా దాకా మెట్రో రైల్ కోసం అని మంజూరు చేసినామని చెప్పిండు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్న, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. అసెంబ్లీలో అవకాశం దొరికితే మైకి దొరికిందని అర్ధగంట గట్టి గట్టి కరిచి మళ్ళా తర్వాత ప్రగతి భవన్ కు ఆలింగనం చేసుకున్నాడు కాదు మిస్టర్ అక్బరుద్దీన్ ఓవైసీ. ఇమ్లిమన్ బస్ స్టాండ్ నుంచి ఫలక్నామా దాకా మెట్రో ఎందుకు రాలేదు? తప్పు కేటీఆర్ దా? తప్పు కేసీఆర్ దా? సహజ సిద్ధమైనటువంటి దోస్తుగా పనిచేస్తున్నటువంటి మీరు నిజంగా మీకు భాగ్యనగరంలో కొత్త సిటీ డెవలప్ అయినట్టు ఓల్డ్ సిటీ డెవలప్ కావాలనే ప్రేమ ఉంటే, నువ్వు చెప్పినావు కదా 2009 నుంచి నేను ఎమ్మెల్యే ఉన్నాను, మెట్రో ఎప్పుడు వచ్చింది హైదరాబాద్ కి? ఇమ్లిమన్ బస్ స్టేషన్ నుంచి ఫలక్నామా దాకా మెట్రో రాలేదంటే దానికి కారణం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ఎంత బాధ్యత వహించాలనో అంతే బాధ్యత ఎంఐఎం పార్టీ శాసనసభ పక్షం కూడా అంతే బాధ్యత వహించాలి. గొంతు దించుకొని కాగితాలు పట్టుకొని మరి బరాబర్ బాత్ కర్తుం ఓట్ సిటీకే బారమే జరూర్ మై లడుంగా, హమారా ఇస్లాం కే లియే ముస్లిం భాయియో కే లియే జరూర్ లడింగా, క్యా లడ్ రహా అక్బర్ సాహబ్, క్యూ ఇమ్లీ బన్సే ఫలక్నామా తక్ సెంట్రల్ గవర్నమెంట్ 85 కోట్ల రిలీజ్ కర్నే కే బాద్ ITIR ప్రాజెక్ట్ మే ఫస్ట్ ఫేజ్ మే ఫస్ట్ లైన్ ఫలక్నామా సే లేకర్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తక్ రైల్వే లైన్ క్యూ నహీ కరా స్టేట్ గవర్నమెంట్, ఆజ్ తక్ డిపిఆర్ బనాయా క్యా స్టేట్ గవర్నమెంట్, క్యూ నహీ పూచ్ సక్తే ఆపే గవర్నమెంట్ కు. నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా, ఫలక్నామా నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా డిసెంబర్ 2015లో పూర్తి చేయాల్సినటువంటి మెట్రో రైలుకు సంబంధించి ఇవాళ్ళడి దాకా కనీసం మీరు డిపిఆర్ చేసిండ్రా, జాగ సేకరించిండ్రా, మెట్రో వేయకుండా మరి ఇంకా ఎందుకు ITIR వస్తలేదు? ITIR వస్తలేదు, ITIR అంటే ఏంది? వచ్చేందుకు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇట్ ఈస్ నాట్ ఏ బిల్డింగ్, ఇట్ ఈస్ డెవలప్మెంట్ ఆఫ్ రోడ్, డెవలప్మెంట్ ఆఫ్ రైల్వే లైన్ ఫర్ అట్రాక్టింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ మల్టీనేషనల్ కంపెనీస్. దిస్ ఈస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ITIR. అది పక్కకు పెట్టి ITIR ఇస్తలేరు, 190,000 కోట్లు ఇవ్వాలి, ఇవన్నీ వీళ్ళు గణాంకాలలో రాసి కేంద్రాన్ని బదనాం చేస్తా ఉన్నారు తప్ప, అయ్యా కేటీఆర్ గారు నిజంగా చెప్పండి 190,000 కోట్లు తెచ్చి మీకు ఇచ్చేస్తారా? ITIR కట్టుమని ఇస్తారా? ITIR ఏంది, ఏమన్నా బంగ్లానా? ITIR పేరులోనే ఉంది, ఇన్వెస్ట్మెంట్ రీజియన్ డెవలప్మెంట్, మొదటి రీజియన్ డెవలప్మెంట్ ఫ్రమ్ ఫలక్నామా టు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీకు ఇచ్చిన మ్యాప్లలో ఇంకా క్లియర్ కనబడుతుందన్న. ఒక చోట మ్యాప్ ని రౌండ్ ఫిగర్ చేసి చూసినాం, చూపెట్టినాం చూడండి ఒకసారి దయచేసి. అన్న మీకు ఇచ్చిన పేజీలలో పేజీ 4 అన్న, మీడియా మిత్రులకు ఇచ్చిన పేపర్లలో పేజీ 4 అన్న, ఫేజ్ 1లో 5 ఇయర్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ ITIR 5 సంవత్సరాల్లో ఏం చేయాలి? MMTS ఫలక్నామా టు ఉందా నగర్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, న్యూ లైన్ ఫ్రమ్ ఉందా నగర్ టు ఎయిర్పోర్ట్ అండ్ డబ్లింగ్ ఫ్రమ్ ఫలక్నామా టు ఉందా నగర్ అండ్ ఎలక్ట్రిఫికేషన్. కేంద్రం చేయాల్సింది ఉందా నగర్ నుంచి ఫలక్నామా దాకా డబుల్ లైన్ చేసినాం, ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. మేము చేయాల్సినటువంటి బెంగళూరు లైన్ మహబూబ్ నగర్ దాకా పోయింది. డబులింగ్ ఆఫ్ ట్రైన్ అనేది ఉందా నగర్ నుంచి మేము ఆల్రెడీ దాన్ని మహబూబ్ నగర్ దాకా డబులింగ్ చేసినాం, ఎలక్ట్రిఫికేషన్ చేసినాం. మీరు ఫలక్నామా నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా వేయాల్సినటువంటి మెట్రోకి సంబంధించి 85 కోట్లు రిలీజ్ చేసినాం. ఇంకొకటి అదే పేజీలో అన్న, అదే లైన్లో అదే టేబుల్లో కిందికి వస్తే RR నెంబర్ 8 అని ఒకటి ఉంది. దయచేసి RR నెంబర్ అంటే రేడియల్ రోడ్ నెంబర్ 8 అన్న.
ITIR project lo develop cheyalchindi next immediate ga modati 5 samacharallo radial road number 8 from Musapet to BHL IRR junction on national highway number 9 December 2014 kalla poorthi kavali deeniki kendramu 80 kotla rupayalni nidulani already release chesindi meek andariki telusu idu already national highway ne Amirpet daadi koncham munduku ayyanka Musapet nunchi అటు పోయేటువంటి కూకట్పల్లి మీదకి వెళ్ళిపోయేటువంటి నేషనల్ హైవేలో ఒక జంక్షన్ ఏర్పాటు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ రోజు దాకా డిపిఆర్ ప్రిపేర్ చేయలేదు. కారణం ఏంటంటే అది పైప్ లైన్ రోడ్ ఉంది వెనకాల, మేము దాన్ని చేయలేము. హిందూ ప్రాజెక్ట్స్ పక్క నుంచి పోయే ప్యారలల్ రోడ్ ఇది యాక్చువల్ గా డెవలప్ చేయాల్సింది. 80 కోట్లు ఇస్తే ఈ రోజు దాకా డిపిఆర్ ఇయ్యలేదు. ఎన్ని అబద్ధాలు చెప్తారంటే బాధ అనిపిస్తుంది. గౌరవనీయులు కేంద్ర మంత్రిగా బండారు దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు ఇంత దొడ్డుతో పుస్తకం తీసుకుపోయి దత్తాత్రేయ గారికి ఇచ్చిండ్రు. ఇచ్చి సార్ ఇగో ఇదే మా ప్రాజెక్టు రిపోర్టు, ఐటీఐఆర్ కు పైసలు తీసుకురండి అని చెప్పి నాటి కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారిని కూడా మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశారు. బట్ ఇట్ ఈస్ నాట్ డిపిఆర్ నేను ఆరోపిస్తున్నా. ఒకవేళ అది డిపిఆర్ అయితే కేటీఆర్ గారు నాడు దత్తాత్రేయ గారికి ఇచ్చినటువంటి డిపిఆర్ కాపీ ఇంకో సెట్ ఉంటే మళ్ళీ పంపియండి, కేంద్రంతో ఇంకా మేము మళ్ళీ మాట్లాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిన డిపిఆర్లు చేయరు, మీరు చేయాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ చేయరు. మీరు ఇమ్లివన్ బస్ స్టేషన్ నుంచి ఫలక్నామా నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా వేయాల్సిన మెట్రో ఎక్స్టెన్షన్ వర్కులు చేయరు. ప్రతి బడ్జెట్ లో పేరుకి పైసలు ప్రకటించి సపరేగా చేతులు దులుపుకొని పోతురు తప్ప ఇంకొకటి కాదు. నిజంగా మా ఎంఐఎం ఎమ్మెల్యేలకి చిత్తశుద్ధి ఉంటే, అక్బరుద్దీన్ ఓవైసీ గారు భాగ్యనగరంలో ఉన్న ఓల్డ్ సిటీ మీద చిత్తశుద్ధి ప్రేమ ఉంటే, టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 8.5 ఏళ్లలో 8 గంపల మట్టి ఇమ్లివన్ బస్ స్టేషన్ నుంచి ఫలక్నామా దాకా ఎందుకు పూర్తి కాలేదు? కేంద్ర ప్రభుత్వం భాగ్యనగరాన్ని ఐటీఐఆర్ పేరిట అభివృద్ధి చేయడానికి, ఓల్డ్ సిటీకి మెట్రో ఇవ్వడానికి, ఎంఎంటిఎస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు డిపిఆర్లు ఇస్తలేరు, మీరు చేయాల్సినటువంటి పనులు మీరు చేస్తలేరు, ఉల్టా మమ్మల్ని బదనాం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే 4th పేజీలో లాస్ట్ లైన్ లో లాస్ట్ బాక్స్ లో ఉంది, సెట్టింగ్ అప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్స్. ఇదంతా చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, ఒక్క పని చేయలేదన్న. కమింగ్ టు ద పేజ్ నెంబర్ 5, భారత ప్రభుత్వం ఏం చేయాలని చెప్పిందో అవన్నీ చేస్తూ వచ్చినాం. దాంట్లోనే ఫేజ్ 2 అని ఇంకొకటి ఉందన్న, సెకండ్ కాలం పేజ్ 5, 20 ఇయర్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫేజ్ 1. ఫేజ్ 1 కాలేదు ఇక, ఫేజ్ 2 ఎక్కడికి వెళ్ళైతుంది? 2018 నుంచి 2038 దాకా చేయాలి ఐటీఐఆర్ ఫేజ్ 2. అందుకని కేటీఆర్ గారికి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, భారత ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు మీకు రకరకాలైనటువంటి అంశాలకి అవకాశం ఇచ్చింది. ఫస్ట్ పేజీలో ఒక మ్యాప్ ఉందన్న ఐటీఐఆర్ కోసం అని చెప్పి, ఎక్కడెక్కడ డెవలప్ చేయాలి, 202 స్క్వేర్ కిలోమీటర్లు అనేది మీకు కొంచెం డార్క్ చేసిన అన్న, పేజ్ 1లోనే ఉంది. పేజ్ 1లోనే ఫస్ట్ పేజీలో ఉంది, హెచ్ఎండిఏ ఏం పని చేయాలి, హెచ్ఎండిఏ ఎయిర్పోర్ట్ ఏరియాలో ఏం చేయాలి, పోచారం ఉప్పల్ ఏరియాలో ఏం చేయాలి అనేది కూడా చాలా స్పష్టంగా ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో జరిగినటువంటి కరస్పాండెన్స్. దీంట్లో బిహెచ్ఎల్ జంక్షన్ మేము డెవలప్ చేసినాం. నేషనల్ హైవే కింద బిహెచ్ఎల్ చౌరస్తాలో కూకట్పల్లి నుంచి మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా ట్రాఫిక్ కంజక్షన్ ఎక్కువ ఇబ్బంది అవుతుందని, దీంట్లో 40 కోట్లు ఇవ్వాలని ఉంటే నితిన్ గడ్కరీ గారు ఆ జంక్షన్ డెవలప్ చేయడానికి సుమారు 1200 కోట్లు మొన్న వచ్చినప్పుడు బిహెచ్ఎల్ జంక్షన్ కోసం మంజూరు ఇచ్చిపోయింది. 40 కోట్లు ఇవ్వాల్సిన దగ్గర 1000 కోట్లు ఇచ్చింది భారత ప్రభుత్వం నేషనల్ హైవేస్ కి, రైల్వేల కోసం. మీరు చేయాల్సిన డిపిఆర్లు మీరు చెయ్యక, మీరు భారత ప్రభుత్వానికి సకాలంలో కోఆపరేట్ చేయక, బదనాం ఏంటంటే కర్ణాటకకు ఐటీఐఆర్ ఇచ్చిర్రు అని బదనాం చేస్తారు. రవిశంకర్ ప్రసాద్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మా మీద సవతి తల్లి ప్రేమను చూపెడుతుంది అంటుండ్రు. సవతి తల్లి ప్రేమ మేము ఎప్పుడు చూపెట్టలేదు. అసలు ఒరిజినల్ గా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఏ రోజు ఐటీఐఆర్ కి ఎన్ని డబ్బులు కేటాయించాలని చెప్పిందో అంతకంటే ఎక్కువ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ఇది కాకుండా ఈ ఐటీఐఆర్ లోనే ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ మేనేజ్మెంట్ డెవలప్ చేయాలని ఇంకొక స్కీమ్ ఉందన్న. దీన్ని వీళ్ళు తీసుకుపోయి మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో కొంచెం చేసిర్రు, సైన్స్ పార్క్ అని మన్సాన్పల్లి దగ్గర 300 ఎకరాలలో డెవలప్ చేసిండన్న. దీనికి కూడా పైసలు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఇంకొక పని ఏం చేసిర్రు వీళ్ళు, ఐటీఆర్ పేరు మీద వచ్చిన పైసలతోటి గడ ఫ్యాబ్ సిటీ అని ఒకటి ఉంటుంది అవుట్స్కట్స్ లోపల, ఫ్యాబ్ సిటీలోంచి ఈ సిటీ అని ఈ సిటీ కోసం 600 ఎకరాలు తీసుకున్నారు. మొత్తం ఫ్యాబ్ సిటీలో 1200 ఎకరాలు ఉంటే
భారత ప్రభుత్వం ఈహెచ్ఎం పేరిట ఈహెచ్ఎం అంటే ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మిషనరీ డెవలప్మెంట్ కోసం ఇవ్వాల్సినటువంటి పైసలు ఇస్తే 450 కోట్లు అడిగిండు 400 కోట్లు ఇచ్చినాం దాన్ని తీసుకుపోయి ఫ్యాబ్ సిటీలో 600 ఎకరాలు తీసుకొని దాన్ని ఈ సిటీ అని డెవలప్ చేసిండు ఇప్పుడు కేటీఆర్ గొప్పగా చెప్తారు కదా అమెజాన్ అనేటువంటి సంస్థ వచ్చి హైదరాబాద్ లో తన కార్యాలయాన్ని పెట్టింది అని చెప్తారు అన్న దయించి మీడియా మిత్రులు డ్రై సబ్జెక్ట్ అయినా కొంచెం ఓపికగా వినాలనేది విజ్ఞప్తి ఈ సిటీ ఇస్ మెంట్ ఫర్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ కోసం అయితే కేంద్రం 400 కోట్లు ఇచ్చి ఈ సిటీని డెవలప్ చేసేందుకు వాడుకుంటామంటే వాడుకొని ఇచ్చిన తర్వాత అమెజాన్ ఇస్ నాట్ ఎన్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ కంపెనీ ఆ అమెజాన్ కి మీరు అక్కడ భూమి ఇచ్చిరు ఈ సిటీ లోపల అయినా కేంద్రం అభ్యంతరం చెప్పలేదు ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ కావాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన సో మహేశ్వరంలో మీరు కట్టిన సైన్స్ పార్క్ 300 ఎకరాలలో డెవలప్‌మెంట్ కోసం 150 కోట్లు ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సిటీ డెవలప్ చేసుకోవడానికి ఇంకొక 400 కోట్లు ఇచ్చినాం అక్కడ ఎలక్ట్రానిక్ కంపెనీస్ పెట్టుకోవాలనుకుంటే మీరు అమెజాన్ ని పెట్టుకున్నారు పోనీ ఈ ఈహెచ్ఎం లైన ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మేనేజ్మెంట్ కంపెనీలన్న తెలంగాణలకు ఒకటి ఇచ్చిరా అంటే ఒకటి కూడా తెలంగాణలకు ఇవ్వలేదు మల్టీనేషనల్ కంపెనీల పేరిట వేరే దేశాలలో ఉన్న కంపెనీలకు ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేసిరు తప్ప ఎక్కడ కూడా మీరు ఇచ్చేయలేదు ఇప్పుడు ఆల్రెడీ కుషాయిగూడలో ఈ ఈహెచ్ఎం ఇండస్ట్రీస్ అన్ని పనిచేస్తా ఉన్నాయి ఈ కంపెనీలను కూడా అన్నింటినీ హైదరాబాద్ బయటికి తరలించాలనే ఉద్దేశం కొద్దీ కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ ని ఇంకొక రకంగా ఈహెచ్ఎం కోసం రోడ్ల కోసం డబ్బులు ఇస్తే దేన్ని కూడా మీరు సకాలం లోపల ఖర్చు పెట్టకుండా పొద్దున్న లేస్తే ఐటిఐఆర్ ఇయ్యలేదు ఐటిఐఆర్ ఇయ్యలేదు కేసీఆర్ గారు ఉత్తరం రాసిర్రు కేటీఆర్ గారు ఉత్తరం రాసిర్రు ఉత్తరాలు రాస్తే వస్తాయా నా కంపెనీలు ఉత్తరాలు రాస్తే వస్తాయా ప్రాజెక్టులు ప్రాజెక్ట్ రావాలంటే డిపిఆర్ ఇవ్వాలి ఏడ రోడ్డు తీసుకుంటున్నావు ఏడ భూమి తీసుకుంటున్నావు అసలు నీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే ముందుకు ఏమైనా పనులు పోతాయి కానీ దీన్ని ఎంతసేపు ఏం చేయాలో అది చేయకుండా ప్రజలకు మాత్రం మాకు మైక్ ఉంది మేము మందబలం ఉన్నాం మేము ఏం చెప్పినా తెలంగాణ సమాజం నమ్ముతుంది కాబట్టి భారత ప్రభుత్వం మా మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది ఐటిఐఆర్ ఇస్తలేదు తెలంగాణకు 190,000 కోట్ల అన్యాయం జరుగుతుంది దయచేసి ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు మానేసి కేటీఆర్ గారు నిజంగా మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఐటి అభివృద్ధి కోసం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం రైల్వేల డబులింగ్ కోసం రైల్వేల ఎలక్ట్రిఫికేషన్ కోసం నేషనల్ హైవేల డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇప్పటికే భారత ప్రభుత్వం ఐటిఐఆర్ ఫస్ట్ ఫేజ్ లో ప్రపోజ్ చేసిన దానికంటే ఎక్కువ వేరువేరు రూపాల్లో మీ ప్రభుత్వానికి ఇప్పటికే ఇచ్చింది కానీ మీరు ఈరోజు మీకు మాకు మధ్యలో సంబంధాలు చెడిపోయినాయని టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారింది కాబట్టి ఐటిఐఆర్ రాలేదు నరేంద్ర మోడీ అన్యాయం చేసింది అనేటువంటి బదనాములను మానేసి ఐటిఐఆర్ ఫేజ్ వన్ కింద మీరు చేసిన డిపిఆర్లు కేంద్రం ఇచ్చిన నిధులు మీరు పెట్టినటువంటి ఖర్చు మీద గౌరవనీయులు ఐటీ మంత్రి గారు మాతో చర్చకు రావడానికి నామోషి అనుకుంటే ఒక శ్వేతపత్రాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచాలని భారత ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమాన్ని మానుకోవాలని గౌరవ ఐటీ మంత్రి కేటీఆర్ గారికి నేను ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అదే డ్రాప్ చేసుకున్నారు ఎందుకు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయలేదు కాబట్టి డ్రాప్ అయింది నీకు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయమని మేము డిఫరెంట్ సందర్భాల లోపల డబ్బులు ఇచ్చినాం ఇచ్చిన డబ్బుల్ని వినియోగించలేదు ఇది 2 ఫేజెస్ అన్న 2013 నుంచి 2018 దాకా ఫస్ట్ ఫేజ్ 2018 నుంచి 2038 దాకా సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టక ఫస్ట్ ఫేజ్ని వేరే అవసరాలకి వాడుకొని వేరే రకమైనటువంటి డెవలప్మెంట్లు చేసి ఇందాక చెప్పినా కదన్న ఎలక్ట్రానిక్ కంపెనీలు రావాల్సిన చోట మీకు నచ్చిన అమెజాన్కి భూములు ఇచ్చుకున్నారు ఇంకా చాలా కంపెనీలకు ఇచ్చారు మీరు ఒకసారి పోయి ఈసీటీ చూడండి ఈసీటీ డెవలప్మెంట్కి డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం 400 కోట్లు ఏంటని చెప్తారా వీళ్ళు చెప్పారు సో యాజ్ యూ హావ్ నాట్ కంప్లీటెడ్ ద ఫస్ట్ ఫేజ్ డిపిఆర్ఏలే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు
అసలు ఐటీఐఆర్ ప్రోగ్రెస్ రిపోర్టే మీరు ఇయ్యలేదు. ఫలక్నామా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కకు పెట్టన్న, జూబ్లీ ఇమ్లిమన్ బస్ స్టాండ్ నుంచి ఫలక్నామా దాకానండి మెట్రో రాలేదు. ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ రీజియన్ అన్న ఐటీఐఆర్ అంటే, నువ్వు రోడ్ వేయక రైలు వేయక పైసలు పైసలు అంటే ఎందుకు ఇస్తుంది పైసలు భారత ప్రభుత్వం? మీరు మీ కొడుకు 500 రూపాయలు ఇచ్చి మార్కెట్ కు పంపిస్తే ఎన్ని మిగిలినాయి ఎన్ని తగిలినాయి నీ కొడుకు లెక్క చెప్తే కదా తగిలిన పైసలు నువ్వు ఇచ్చేది. ఖర్చే లెక్క చెప్పేదాన్ని కొడుకు సిద్ధంగా లేనప్పుడు తండ్రి పైసలు ఎట్లిస్తాడు? ఇగో ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని మేము అప్పీల్ చేస్తాం. టెక్నికల్ గా ప్రాజెక్టు రద్దయింది, ఎందుకంటే మీరు ఫేజ్ వన్ కంప్లీట్ చేయలేరు కాబట్టి. ఫేజ్ వన్ కంప్లీట్ అన్న ఐటీఐఆర్ అంటే నేను మళ్ళీ చెప్తున్నా మీకు, ఇట్ ఈస్ నాట్ ఏ బిల్డింగ్ లైక్ హైటెక్ సిటీ లాంటి బిల్డింగ్ ఇంకోటి కాదన్న. రోడ్లు డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావాలి. ఈ లెక్క ఎట్లుందంటే శంషాబాద్ దగ్గర 100 ఎకరాలు మనం తీసుకొని దాంట్లో రోడ్లు వేసి డ్రైన్లు వేసి లైన్లు నిలబెట్టి అక్కడ జాగని రైతు దగ్గరికి వెళ్ళి తీసుకున్న జాగని నువ్వు భూమి డెవలప్ చేసి ప్లాట్లు అమ్ముతున్నావు. ఈయన 1 కోటి రూపాయలకు అమ్ముకునే భూమిని నువ్వు 30 వేల గజం అమ్ముతున్నావు. ఎప్పుడు? వెన్ ఆల్ ద రోడ్స్ లైట్, డ్రైన్స్ కంప్లీటెడ్, డిటిసిపి లేఅవుట్, హెచ్ఎండిఓ లేఅవుట్ వస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ డెవలప్ అయితే, రోడ్లు, రింగ్ రోడ్లు, రైళ్లు డెవలప్ అయితే మాకు 190,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ లో వస్తుంది. దిస్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతే అన్న, దిస్ ఈజ్ నాట్ ఏ కంపెనీ. వోల్టాస్ లాగా, నిజాం షుగర్ లాగా ఇదో కంపెనీ కాదన్న. ఇది ఇన్వెస్ట్మెంట్ రీజియన్. అది ఆ రీజియన్ లో ఇగో శంషాబాద్ లో ఇంత జాగా కావాలి, ఉప్పల్లో ఇంత జాగా కావాలి, లేకపోతే మహేశ్వరంలో ఇంత జాగా కావాలని 3 జాగాలను ఐడెంటిఫై చేసి 202 స్క్వేర్ కిలోమీటర్లు మీరు అలినేట్ చేయాలి. మీరు అలినేషన్ కానే లేరు, జాగా అక్విజిషన్ కానే లేరు, ఎట్లొస్తుంది ఐటీఐఆర్? సో అందుకని అది డ్రాప్ చేసి ఎలక్ట్రానిక్ పరిశ్రమల డెవలప్మెంట్ కోసం మళ్ళీ 400 కోట్లు ఇచ్చింది భారత ప్రభుత్వం. దాన్నే మీరు తీసుకొచ్చి ఫ్యాబ్ సిటీలో ఉన్న 1200 ఎకరాల్లో 600 ఎకరాలు డెవలప్ చేసుకుని ఆ 400 కోట్లతోటి దాన్ని ఈ సిటీ అని పేరు పెట్టారు. ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ డెవలప్మెంట్ అంటే మళ్ళీ ఇది కేంద్రానికి ఏడ పేరు వస్తుందో అని ఫ్యాబ్ సిటీలోంచి 600 ఎకరాలు తీసి ఈ సిటీ అన్నారు. ఈ సిటీని అమెజాన్కి ఇచ్చారు. అమెజాన్ పెట్టాల్సింది ఈ సిటీలో కాదన్నారు, అక్కడ పెట్టాల్సింది ఎలక్ట్రానిక్ కంపెనీలు పెట్టాలి. ఈ కుషాయిగూడలు ఉంటాయి కదా ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కంపెనీస్, వాటిని కుషాయిగూడ నుంచి అటు షిఫ్ట్ చేసుకోవాలి, లేదా కొత్త కంపెనీలు అట్లాంటి ఎంకరేజ్ చేయాలి. సో నథింగ్ ఈజ్ డన్ అండ్ యూఆర్ థ్రోయింగ్ మడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని, ఐటీఐఆర్ విషయంలో భారత ప్రభుత్వం తప్పేం లేదని నేను మీ ద్వారా సవినయంగా తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తా ఉన్నాను.